ప్రజల అజెండాయే తన అజెండాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలన కొనసాగిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మడికి చెమడులంక చొప్పెల్ల బడుగువానిలంక గ్రామాలలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం ఆయన ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జగ్గిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలల పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ప్రజా సమస్యలను వినతి పత్రాల ద్వారా సేకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాజకీయ నాయకులు చేయలేని సాహసం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మమేకమయ్యారన్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్ ప్రజా మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి ఎవరూ ఊహించని అఖండ విజయం సాధించారని కొనియాడారు. అధికారంలోకి వచ్చి 16 నెలల్లోనే 90% హామీలు నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. జగన్ గారు ఆ రోజు ప్రజల్లో నాడు మళ్ళీ ప్రజల కోసం నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని సుమారు 18 నెలలు గడుస్తున్న తరుణంలో ఒక్కసారి ఈ ప్రభుత్వం ద్వారా మీరందరూ సహకరిస్తే వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ద్వారా మీ గ్రామంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందనేటువంటిది మీకు చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత మా అందరిపైన ఉంది కనుక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మరి కోవిడ్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి కొంత తగ్గుముఖం పట్టిన తరుణంలో ఈ ముఖ్యమైనటువంటి అంశాలని ఈ ముఖ్యమైనటువంటి అంశాలని మీ దృష్టిలో పెట్టేటువంటి దాంట్లో భాగమే ఈ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా మనం అందరం చూస్తూ ఉంటాం పూర్వకాలంలో ఋషులు మహర్షులు వీళ్ళందరూ కూడా మరి పెద్ద పెద్ద తపస్సులు చేస్తారు, వాడికి దేవుడు ప్రత్యక్షం ఏదో వరం ఇస్తూ ఉంటాడు. ఇది మనం చరిత్రలో చూసేటువంటిది, పుస్తకాల్లో చదివే పురాణాల్లో మాత్రమే ఉంటుంది. మరి అలాగే ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఎవరైనా కష్టపడి పనిచేస్తే దానికి తగిన ప్రతిఫలం నేడు కూడా వస్తుందనేటువంటి విషయానికి ఒక ఉదాహరణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుచేత ఈ మాట చెప్తా ఉన్నామంటే మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తన పదవి బాధ్యత నిర్వర్తించడం కోసం ఒక హెలికాప్టర్లో వెళ్ళారో చనిపోయేటువంటి పరిస్థితి, ఆ రకంగా మరి చనిపోతే తదుపరి ఉన్నటువంటి విజయమ్మ గారు కానీ లేదా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడున్న ప్రభుత్వం 32 కేసులు పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. అయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఏదైతే